బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 100,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం చేశారు. 100,000 విగ్రహాలు కొద్ది గంటల్లోనే నిమజ్జనం చేశారు. ఇందుకోసం సాఫీగా సాగేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించారు. డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెట్టారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సిపిసివి ఆనంద్ స్వయంగా వీటన్నింటినీ కూడా పర్యవేక్షించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు డీజీపీ సిపిసివి ఆనంద్ ఏరియల్ సర్వే కూడా చేశారు. పోలీసు భద్రత నడుమ నిమజ్జనం సాఫీగా సాగుతోంది. గణనాథులు మండపం నుంచి గంగమ్మ ఒడికి చేరే వరకు జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగా బడా విగ్రహాలు వీలైనంత త్వరగా నిమజ్జనం చేశారు. నిన్న మధ్యాహ్నమే ఖైరతాబాద్ బాలాపూర్ గణేష్ ను గంగమ్మ ఒడికి చేర్చారు. ఇక ముందుగానే ట్రాఫిక్ ని మళ్లించడం, విగ్రహాలు ఎక్కడా ఆకుండా ట్యాంక్ బండ్ చేరే వరకు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి వినాయకుడి దగ్గర బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు నెల రోజుల ముందు నుంచే పక్కా ప్లానింగ్ వేశారు పోలీసులు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చినప్పటికీ ప్రభుత్వం ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, ఎంజే మార్కెట్, నక్లెస్ రోడ్లో జనం కిక్కిరిసిపోయినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సాఫీగా నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగుతోంది. సో రెండో రోజు కూడా హైదరాబాద్లో గణేష్ నిమజ్జన కోలాహలం మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. వాడవాడలా ఏర్పాటు చేసిన గణనాథులు సాగరుడి చెంతకు చేరుకుంటూ ఉన్నారు. భారీ వెహికల్స్ పైన గణనాథుల్ని తీసుకుని వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తం తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు కూడా కదిలి వెళుతున్నటువంటి గణనాథుల దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. గణనాథుని శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో అక్కడ భక్తులు కూడా పాల్గొన్నారు. ఏదైతే వెహికల్ త్రూ వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇంకా చాలా కోలాహలం, ఉల్లాసం, ఉత్సాహం మధ్యనే గణపతిని నిమజ్జనం చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడా కూడా వెహికల్స్ ఆగకుండా గణపతి నిమజ్జనం అనేది సాఫీగా సాగిపోయే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అదేవిధంగా క్రేన్స్ దగ్గర కూడా ఎక్కడా వెయిటింగ్ అనేది లేకుండా ఉండేందుకు ముందుగానే చాలా పటిష్టమైనటువంటి ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నారని మనం చెప్పవచ్చు. అటు జిహెచ్ఎంసీ కావచ్చు, ఇటు పోలీసు యంత్రాంగం కావచ్చు, అటు గవర్నమెంట్ సైడ్ కావచ్చు, ఇటు శానిటేషన్ సిబ్బంది, ఓవరాల్గా మొత్తం అందరూ కూడా ఒక సమన్వయంతో ఈసారి గణేష్ నిమజ్జన కార్యక్రమం మొత్తాన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. మనం చూసినట్లయితే నిన్న వరకు కూడా లక్షలాది గణేష్ విగ్రహాలు నిమజ్జనం అయినట్టుగా కూడా ఇప్పటివరకు జిహెచ్ఎంసీ అధికారులు ప్రకటించడం జరిగింది. మొత్తం సిటీలో 71 ప్లేసెస్లో కూడా ఈ నిమజ్జన వేడుకలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అంటే కొన్ని చోట్ల 3 ఫీట్కి కన్నా కూడా చిన్నగా ఉన్నటువంటి విగ్రహాలకు సంబంధించి లేదా ఆ ఏరియాల్లో దగ్గరగా ఉన్నటువంటి వాటికి సంబంధించి కూడా చిన్న చిన్న బేబీ పాండ్స్ని జిహెచ్ఎంసీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్కోవేటెడ్ పాండ్స్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఏంటంటే వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో తీసుకువెళ్ళి గణపతులను అక్కడ నిమజ్జనం చేస్తూ ఉంటారు. అయితే ఏదైతే బిలో అంటే 10 ఫీట్ దగ్గర నుంచి కూడా బిలో 70 ఫీట్ వరకు ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా మస్ట్గా హుస్సేన్ సాగర్ వైపు మాత్రమే వస్తాయి. ఇక్కడ హుస్సేన్ సాగరుడి చెంతనే ఆ విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఇప్పటికే సిద్ధం కూడా చేశారు. ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి కూడా గణేష్ నవరాత్రులకు సంబంధించి అదేవిధంగా నిమజ్జనానికి సంబంధించి కూడా పోలీసులు చాలా అలర్ట్గా ఉన్నారు. మొత్తం 354 కిలోమీటర్ల పాటు కూడా సిటీ మొత్తంగా కూడా ఈ శోభాయాత్రలు నిర్వహించేటువంటి ప్రాంతాలను ఐడెంటిఫై చేశారు. ముఖ్యంగా డ్రోన్ విజువల్స్ ద్వారా ఈసారి ఎక్కడికక్కడ అంటే
ట్రాఫిక్ నియంత్రించడం కావచ్చు, శోభాయాత్రకి సంబంధించి సజావుగా సాగే విధంగా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ని కూడా ఏర్పాటు చేశారు. సిపిసివి ఆనంద్ పర్యవేక్షణలో ఈసారి గణేష్ నిమజ్జన వేడుకలు అయితే చాలా అట్టహాసంగా జరుగుతున్నాయి. పోలీసులు కూడా వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఆల్మోస్ట్ 25,000 పోలీసులు ఈ నిమజ్జన కార్యక్రమాల్లో భాగస్వామ్యం అయ్యారు. అదేవిధంగా ఇతర స్వచ్ఛంద సంస్థలకు చెందినటువంటి వారు కూడా ఇక్కడ వాలంటీర్స్గా ఉండి గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తం ఏరియా అంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే విధించడం జరిగింది. ఎందుకంటే ఎన్టీఆర్ మార్క్ కావచ్చు, ఎంజే మార్కెట్ కావచ్చు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ లేదా ఇలా మొత్తం ఏదైతే శోభాయాత్ర జరిగి వాడవాడలా నెలకొల్పినటువంటి విగ్రహాలు మెయిన్ రోడ్ మీదకి వచ్చి అవి ఎటువైపు రావాలి అనేటువంటి రూట్ మ్యాప్ని సిద్ధం చేశారు. కాబట్టి ఆ ఏరియాస్ మొత్తం కూడా ట్రాఫిక్కి సంబంధించిన డైవర్షన్స్ ఉన్నాయి, ట్రాఫిక్ ఆంక్షలు కూడా అక్కడ విధించడం జరిగింది. అయితే నిన్న ఓవరాల్గా మనం చూసినట్లయితే నిమజ్జనం కాబట్టి సాధారణ వాహనదారులు ఎవరూ కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనిపించదు. బట్ ఈరోజు వర్కింగ్ డే ఉన్నది కాబట్టి అక్కడ వాళ్ళు కూడా మరింత ఇబ్బంది గురి కాకుండా ఉండేందుకు చాలా ఫాస్ట్గానే వెహికల్స్ని ట్యాంక్ బండ్ వైపు మళ్లిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా ఆ వెహికల్ ఆగినటువంటి పరిస్థితి కావచ్చు లేదా క్రేన్ దగ్గర వెయిటింగ్ కానీ ప్రస్తుతం లేదు. వేల సంఖ్యలో ఈరోజు కూడా గణేషులు హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి చేయడం కూడా జరుగుతోంది. మనం చూస్తే నిన్నటి వరకు కూడా లక్షల సంఖ్యలో గణేష్ నిమజ్జనం అనేది జరిగాయి విగ్రహాలకు సంబంధించి. ఈరోజు కూడా వేల సంఖ్యలో జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసినట్లయితే గణేషులు ఇంకా తరలి వస్తూనే ఉన్నారు, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళుతూ ఉన్నారు. మొత్తం ఆ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంతా కూడా ఇంకా కోలాహల సందడైతే కనిపిస్తోంది. ఇంకా డీజే పాటల శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి, ఆ డప్పు చప్పుళ్ళు కూడా వినిపిస్తూ ఉన్నాయి. నైట్ అంతా కూడా అంటే నిన్న మార్నింగ్ స్టార్ట్ అయినటువంటి శోభాయాత్ర, ఎందుకంటే సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి కూడా అటు షాద్నగర్ కావచ్చు లేదా ఇటు తిరుమలగిరి ఇలాంటి మొత్తం సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి కూడా ఉన్నటువంటి భారీ విగ్రహాలన్నీ కూడా హుస్సేన్ సాగర్ వద్దకే రావాలి. అంటే ఆల్మోస్ట్ నిన్న మార్నింగ్ వాళ్ళు శోభాయాత్ర ప్రారంభించుంటారు. అదే ఉల్లాసం, అదే ఉత్సాహంతో స్వామివారికి తుది వీడుకోలు పలుకుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు అన్నమాట. ప్రతి చోట కూడా ప్రతి గణపతి ఉన్నటువంటి ఆ వెహికల్ పైన ఆ డీజే సౌండ్స్ కావచ్చు, భక్తులు వేసేటువంటి ఆనందం కోలాహలం, ఆ డాన్సుల మధ్య బొజ్జ గణపతి యొక్క వీడుకోలు అనేది పలకడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఆల్మోస్ట్ మధ్యాహ్నం లేదా సాయంత్రం కూడా అయిపోయేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా భావిస్తున్నారు. ఈరోజు కూడా వేల సంఖ్యలో గణపయ్య విగ్రహాలు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కాబోతూ ఉన్నాయి. మొత్తం 9 రోజుల పాటు కూడా నవరాత్రులు నిర్వహించిన తర్వాత ఆ గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చడం అనేది మనకి అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. అందులో భాగంగానే ఎంతో కోలాహలంతో ఉత్సాహంగా బై బై గణేష చెప్తున్నారు. మనం ప్రస్తుతం అయితే విజువల్స్ ప్రకారంగా చూసినట్లయితే తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు భారీగా గణనాథులు చేరుకుంటూ ఉన్నారు. అటు ఎన్టీఆర్ మార్గ్ నుంచి క్రేన్స్ వారి వారికి కేటాయించినటువంటి క్రేన్స్ కూడా విగ్రహాలు చేరుకొని నిమజ్జనం కాబోతూ ఉన్నాయి. ఆ
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ఘనంగా జరుగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 100,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం చేశారు. 100,000 విగ్రహాలు కొద్ది గంటల్లోనే నిమజ్జనం చేశారంటే చిన్న విషయం కాదంటున్నారు. ఇందుకోసం సాఫీగా సాగేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహించారు. డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెట్టారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సిపిసివి ఆనంద్ స్వయంగా ఈ వేడుకలను పర్యవేక్షించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు డీజీపీ సిపిసివి ఆనంద్ ఏరియల్ సర్వే కూడా చేశారు. పోలీసు భద్రత నడుమ నిమజ్జనం సాఫీగా సాగుతోంది. గణనాథులు మండపం నుంచి గంగమ్మ ఒడికి చేరే వరకు కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగా బడా విగ్రహాలను వీలైనంత త్వరగా నిమజ్జనం చేశారు. నిన్న మధ్యాహ్నమే ఖైరతాబాద్ అలానే బాలాపూర్ గణేష్ ను కూడా గంగమ్మ ఒడికి చేర్చారు. ముందుగానే ట్రాఫిక్ మళ్లించడం, విగ్రహాలు ఎక్కడ ఆగకుండా ట్యాంక్ బండి చేరే వరకు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. వినాయకుడి దగ్గర పోలీసులు బందోబస్తులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు నెల రోజుల ముందు నుంచే పక్కా ప్లానింగ్ చేశారు పోలీసులు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, ఎంజే మార్కెట్, నక్లెస్ రోడ్లో జనం కిక్కిరిసిపోయినా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చాలా సాఫీగా వినాయక నిమజ్జనాలైతే కొనసాగాయి.